ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బ్యాంక్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్స్తో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో వచ్చే వడ్డీ అలాగే డిపాజిట్ టైం అనేది ఫిక్స్ ఉంటుంది కాబట్టి దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అని అంటారు. ఉదాహరణకు మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి, ఇంకో 5-6 సంవత్సరాల్లో మీరు మీ పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటే ఆ 5 లక్షలు సేవింగ్స్ అకౌంట్స్లో బదులు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తే మీ పిల్లల పెళ్లి సమయానికి ఆ డబ్బు 6 నుంచి 7 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు ఆ డబ్బుని ఎన్ని రోజులు లేదా సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకోవాలో మీరు ముందే డిసైడ్ అవ్వాలి. దీన్నే టెన్యూర్ పీరియడ్ లేదా మెచ్యూర్ పీరియడ్ అని అంటారు. ఈ టెన్యూర్ పీరియడ్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లో మినిమం అమౌంట్ 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం మీరు ఎంతైనా ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ని మీరు బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ అనేది బ్యాంక్కి డిఫరెంట్గా ఉంటుంది. ఏ బ్యాంక్ ఎక్కువ వడ్డీ ఇస్తే ఆ బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి ఇండియన్ రెసిడెంట్, ఎన్ఆర్ఐ, సీనియర్ సిటిజన్స్, మైనర్స్, కంపెనీస్ ఇలా వీళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్, ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్ ఇలా అన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో 1 నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లల పేరు మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ గార్డియన్ లేదా పేరెంట్ యొక్క సిగ్నేచర్ తప్పకుండా అవసరం. ఒకవేళ మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో 5 సంవత్సరాల వరకు మనీ ఇన్వెస్ట్ చేశారు కానీ మీకు 3 సంవత్సరాల్లో డబ్బు అవసరం పడితే మీరు ఆ డబ్బుని మెచ్యూర్ పీరియడ్ కాకముందే మీరు తీసుకోవచ్చు, కానీ మీరు బ్యాంకుకి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు వచ్చే 6% వడ్డీలో 1% కట్ అయి మీకు మిగిలిన 5% వడ్డీ ఇస్తారు. దీన్నే ప్రీ మెచ్యూర్ విత్డ్రా అని అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే వడ్డీ మీద ట్యాక్స్ కూడా అప్లై అవుతుంది. ఈ ట్యాక్స్ అనేది 0% నుంచి 30% వరకు ఉంటుంది. ఒకవేళ మీకు 1 సంవత్సరంలో వచ్చే వడ్డీ 10,000 కంటే ఎక్కువగా ఉంటే అందులో 7.5% ట్యాక్స్ కింద వెళ్తుంది. అది కూడా మీరు మీ పాన్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటే. ఒకవేళ బ్యాంక్స్ దగ్గర మీ పాన్ డీటెయిల్స్ లేకపోతే మీకు వచ్చే వడ్డీలో 20% ట్యాక్స్ రూపంలో కట్ అవుతుంది. అందుకని ఫిక్స్డ్ డిపాజిట్లో పాన్ కార్డ్ డీటెయిల్స్ తప్పకుండా అవసరం. ఫిక్స్డ్ డిపాజిట్లో స్టాండర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్, క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్, నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి. మీరు మీ అవసరాల బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మిగతా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్తో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో గ్యారంటీగా రిటర్న్స్ అనేవి వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో టెన్యూర్ పీరియడ్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండడం వల్ల ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ ఉంటుంది, అది ఎప్పటికీ ఇంక్రీజ్ అవ్వదు. మెచ్యూర్ పీరియడ్ కాకముందు ఎప్పుడైనా డబ్బు అవసరం పడితే మనం తప్పకుండా బ్యాంకుకి పెనాల్టీ కట్టి ఆ డబ్బుని తీసుకోవాలి. అలాగే ఇంకో డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ తప్పకుండా కట్ అవుతుంది. మీకు 60 ఏళ్ళలోపు వయసు ఉండి మీకు వచ్చే ఇన్కమ్ ట్యాక్సబుల్ లిమిట్ కంటే తక్కువగా ఉంటే మీరు 15G అనే ఫామ్ని ఫిలప్ చేయాలి, అప్పుడు మీకు ట్యాక్స్ అప్లై కాదు. ఒకవేళ మీకు ఎబో 60 ఇయర్స్ వయసు ఉంటే మీరు 15H అనే ఫామ్ని ఫిల్ చేయాలి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ని బ్యాంక్స్లో కాకుండా ఆన్లైన్లో ఆ బ్యాంక్స్ యొక్క వెబ్సైట్స్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు మీ డబ్బుని ఫ్యూచర్లో పెంచాలనుకుంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మెథడ్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.